నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎంపీ అరవింద్ పై దాడిని ఆయన ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ చేసే దాడులను అరాచకాలను తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ కి సరైన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, బీజేపీ నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మయ్య, పల్లె గంగారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వస్తే గత కొంత కాలం నుంచి బాగా మధ్యలో పెట్టుకుని ప్రత్యేకమైనటువంటి ధారణ చేయాలనేటువంటి దుర్మార్గం ఆలోచనకి టీఆర్ఎస్ పార్టీ దిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి రీతిలో మనం పనిచేస్తా ఉన్నారు. ఇది మంచి పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తే ఒక ముఖ్యమంత్రి గారు కూర్చునే కాదు, భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ముఖ్యమంత్రి గారి కూతురు ఎవరవుతుందో, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఎవరవుతున్నటువంటి సత్తాన భారతీయ జనతా పార్టీకి మాత్రమే. కానీ భౌతిక దానిలో సిద్ధాంతం కాదు, ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రేరేపించడం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఆగమం జరుగుతుంది. ఆ ఆగమంలో ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమైనా జరగలేదు. కానీ ఏమైనా